లోకులు కాకులు వీడియోలు చూశండి చూడండి ఆమెని అలా వేలని చెయ్యొద్దు ప్లీజ్ అమ్మగారిని మళ్ళీ ఒకసారి ఒకసారి ఆంటీ అంటే ఆంటీ మనం అన్నాం అనుకో అన్నారంటే అమ్మ అమ్మాన్నం చూడండి ఆ విధంగా కానికి పరిస్థితి అంటే తన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అంట నాకే తెలియదు అండి వీడియోలు చూస్తున్నాం మళ్ళీ వేలని చేస్తు అలా మళ్ళీ దారుణంగా ఆమెకి అంత కావాలంటే మీకు సాయం చేయండి ఆ విధంగా కానీ హేళన చేయకండి ఏదో విధంగా ఆమె ఫ్లాట్ఫారమ్మ ఒక వీడియో చూసాను ఫ్లాట్ఫార్మ్ అనుకొని ఉంది ఒక ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను కానీ హేళన చేయకండి ఎటుపడితే అటు ఆమె కనపడితే అందరు పోయి గుమ్మ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మళ్ళీ యూత్ ఏలైన్ చే యూత్ వాళ్ళు ఆమెని ఏలైన్ చేస్తుండ్రు అలా చేయొద్దండి ప్లీజ్ మీకు కావాలంటే కొంచెం సాయం చేయండి అలానే ఏదో విధంగా సాయం చేయండి ఆమెకి అలాంటి పరిస్థితి కారణంకి కారణం ఏది కనుక్కొని ఆమెకి ఏదో విధంగా మీరు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఆమె కనపడ్డప్పుడు ఏదో గుమ్మి గుడి ఏదో చేసేసి కేకలేయడం ఆమెకి చూసి ఏలడేయం ఏల చేయడం ఇలాంటి చేయాలని ప్లీజ్ అందరికి దయచేసి చేతులు దూడిస్తున్నా మీరు ఈ విధంగా చేయకండి ప్లీజ్ ఆమె పరిస్థితి మానసిక పరిస్థితి అంతా కోల్పోయినా చూడండి ఆమె అమ్మతనం మాత్రం కోల్పోలేదండి కనీసం మనకు ఒక తల్లి జన్మనిస్తేనే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కదా ఆమెను వేలా చేయకండి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి అమ్మ కనపడితే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ 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 అంటే మా చాలా సంతోషపడుతుంది అండి కనీసం ఆ స్వేచ్ఛన మనం యుద్ధం వేలని చేయొద్దు ప్లీజ్ మరి అమ్మను ఎక్కడ పడితే అక్కడ ఏ కనబడతాడా అమ్మ చుట్టూ చేరి ఆమె అల్లరి పాలు చేయకండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పే ప్రతి ఒక్కరికి చేతులు జోడిస్తున్నండి మాకు ఆర్థికంగా మీకు సాయం చేయండి ఆమెకి ఆర్థికంగా ఉంటుంది కాబట్టి అందరూ సాయం చేయండి ఎంతో ఎంతో అంతో ఇంత మా ఆసక్తికరం కారణం వాళ్ళ కొడుకు చనిపోయాడంట యాక్సిడెంట్లో ఆ విధంగా మెంటల్గా డిస్టర్బ్ అయింది కానీ అమ్మ తన కోల్పోలేదండి అమ్మ అలానే అమ్మ చాలా ఉంటుంది చూడండి మన వీడియోలు యూట్యూబ్లో చూసినట్టు అయితే ఏదో చెప్తూ చెప్తుంటేనే డిస్టర్బ్ అవుతుంది చాలా ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటుంది ఆమెకు అమ్మ అంటే అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలని ఆమె ఆలోచన అలానే యూత్కి మళ్ళీ చాలా మెసేజ్ ఇస్తుందండి చెడు చదువుతున్న యూత్కి మీరు స్మోకింగ్ డ్రింకింగ్ చేయొద్దు మళ్ళీ అలానే హెల్మెట్ లేని వాళ్ళని హెల్మెట్ మరి ఆపి హెల్మెట్ పెట్టుకో పెట్టుకో పెట్టుకొని ధరించండి అని సక్రమంగా దారిలో నడుద్దామంటుందండి చూడండి ఈ అమ్మని మనము ఇప్పుడే ఇప్పుడు ఇట్లా హేళన్ చేయొద్దు చాలా మెసేజ్ ఇస్తుంది అట్లానే అమ్మని వాళ్ళని అవమానిస్తే మనం మనం అమ్మని అమ్మనిస్తే మనం మనం అవమానించుకున్నట్లే ఎలా చేయొద్దు అలాగే అమ్మకి మీకు ఆర్థికంగా మీ వంతు సాయం చేయండి ప్రతి ఒక్కరు సాయం చేయండి కనిపించినప్పుడు అమ్మని దగ్గరికి వెళ్ళండి కానీ అందరు వెళ్ళి గుమ్మిగూలి ఏలం చేయడం మళ్ళీ ఏదోదో తిట్టడం ఇలాంటివి చేయకండి ప్లీజ్ అందరికీ అండి మరి అమ్మని చూడంగానే ఏదో వికంగా అంటుండ్రు చేస్తుండ్రు చేయకండి యూట్యూబ్ ఛానల్ చూశానండి ప్రతి వీడియోలు వస్తున్నా అమ్మ గురించి ఏదేదో ఏలని చేస్తుండ్రు మళ్ళీ కేకలు ఇస్తుండ్రు సాయం అయితే చే సాయం అయితే సాయం చేయండి ప్లీజ్ కానీ ఏలని మాత్రం చేయకండి గుమ్ముకు వండకండి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి